కేసీఆర్ గారికి పరిపాలన చేత కావట్లేదు కాబట్టి చేతగాని వానిలాగా ధర్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ గారికి పరిపాలన చేత కావట్లేదు కాబట్టి ఢిల్లీకి వెళ్లి డ్రామాలు చేస్తున్నాడు. కేసీఆర్ గారికి పరిపాలన చేత కావట్లేదు కాబట్టి చావు డప్పు లాంటి చెత్త కార్యక్రమాలు చేస్తున్నాడు. కేసీఆర్ గారికి పరిపాలన చేతనైతే ఈ రోజు ఇంత మంది రైతులు ఇంత మంది నిరుద్యోగులు మన రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళే కాదు. ఏం చేతనైతుంది కేసీఆర్ గారికి? కేసీఆర్ గారు ఈ రోజుటికి వరకు కూడా ఒక్కరంటే ఒక్క రైతు కుటుంబానైనా పరామర్శించాడా? ఒక్క రూపాయైనా సహాయం చేశాడా కేసీఆర్ గారు? ఏ పాలకులకైనా రైతుల మీద గాని ఈ ఇష్యూ మీద గాని ఫోకస్ చేయాలి అన్న ధ్యాస ఉందా? ఈ రోజు బీజేపీ పార్టీ నాయకులు ఎంతో మంది వస్తున్నారు, వచ్చి సమావేశాలు అంటున్నారు, రోజుల తరబడి సమావేశాలు చేస్తున్నారు. అయ్యా ఒక్కరన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు అధికారంలో, ఒక్క రోజంటే ఒక్క రోజైనా, ఒక్కరై కాకపోతే ఇంకొకరైనా కేసీఆర్ గారు యాసంగిలో ఒడ్లు కొనుక్కొని అంటున్నాడు. ఏ కేసీఆర్ గారు కొనుక్కోకపోయినా బీజేపీ ప్రభుత్వం యాసంగిలో ఒడ్లు కొనుక్కుంటుంది అన్న భరోసా రైతులకు ఇవ్వాలి అన్న ఇంగితం ఏ ఒక్క నాయకునికైనా ఉందా? ఏ ఒక్కరైనా ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? ప్రజల ఇష్యూ గురించి మాట్లాడడానికి ఆలోచిస్తున్నారా? ఎంతసేపు ఉన్న ఇష్యూని డైవర్ట్ చేయడానికే చూస్తున్నారు కదా? కేసీఆర్ గారేమో ఓట్లను కొనడు గనక ఆ ఇష్యూ మీద ఫోకస్ పెట్టడము కేసీఆర్కి ఇష్టం లేదు. బీజేపీ పార్టీ ఏమో వాళ్ళు కూడా ఓట్లు కొనడం ఇష్టం లేదు కనుక వాళ్లకు కూడా వరి విషయం మీద ఫోకస్ పెట్టడం ఇష్టం లేదు. అందుకనే వాళ్ళు 371 ఇష్యూ నెత్తికెత్తుకున్నారు. దానికోసం ఆయన జైలుకు పోవడం, దానికోసం మళ్ళీ బూతులు తిట్టుకోవడం, ఇదే ఫోకస్ అంతా ఎక్కడుంది అంటే అక్కడే ఉంది. ఒకరిని ఒకరిని తిట్టుకోవడం, రైతుల దగ్గర నుంచి ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం. అందుకనే ఈరోజు ఇంతమందిని పిలిచాం, అందుకనే ఈరోజు ఇంతమంది ఉన్న వాస్తవాలను చెప్తున్నారు. మద్దతు ధర అన్నది రైతు హక్కు. బీజేపీ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ గారికి కానీ ఏ ఒక్కరికైనా మద్దతు ధర ఉన్న పంటను వేసుకోవద్దండి అని చెప్పే హక్కు లేనే లేదు. మద్దతు ధర అంటేనే ఈ పంటకు ఈ ధర మీరు పండిస్తే ప్రభుత్వం ఆ ధర పెట్టి కొంటుంది అన్న గ్యారెంటీ ఇవ్వడమే మద్దతు ధర. అలా ఒకసారి ఒక పంటకు మద్దతు ధర ప్రకటించిన తర్వాత ఆ పంటను పండించొద్దండి అనే అధికారము ఏ ఒక్క ప్రభుత్వానికి లేదు. మద్దతు ధర ఉన్న వరిని పండించడము రైతు హక్కు, దాన్ని కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ముమ్మాటికి ఉంది. వాళ్ళ బాధ్యతను వాళ్ళు విస్మరించి అసలు అసలు ఫార్మర్స్కు లేని, రైతులకు సంబంధం లేని విషయాలతో వాళ్ళ నెత్తిని రుద్దడం భావ్యం కాదు. ఎంతైతే వరి పండిస్తారో అంతా ప్రభుత్వాలు కొనాల్సిందే. కేసీఆర్ గారు కేంద్రానికి అమ్ముకుంటాడో లేక పక్క దేశానికి అమ్ముకుంటాడో లేక పక్క రాష్ట్రానికి అమ్ముకుంటాడో, దాన్ని రా రైస్గా అమ్ముకుంటాడో, బాయిల్డ్ చేసుకుంటాడో, బంగారం చేసుకుంటాడో కేసీఆర్ గారి ఇష్టం. కానీ కొనాల్సిందే. మళ్ళీ ఆల్టర్నేటివ్ పంట గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు. ఏదో ఆల్టర్నేట్ పంటలేస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయని, చాలా లాభపడిపోతారని చెప్తున్నాడు కేసీఆర్ గారు. అయ్యా కేసీఆర్ గారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా చాలామంది మిర్చి వేసుకొని పత్తి వేసుకొని నష్టపోయిన వాళ్ళు, ఈ అప్పులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు. వరి కన్నా రిస్క్ తక్కువ, ఈ పంటలకి రిస్క్ ఇంకా ఎక్కువ. అలాంటప్పుడు మీరు వరి వేసుకోవద్దండి, ఈ పంటలు వేసుకోండి అని మీరు ఎలా చెప్తున్నారు? పోనీ ఈ పంటలు వేసుకున్న వాళ్ళు ఏమైనా బాగుపడిపోతున్నారా? వీళ్ళు ఏమైనా కోటీశ్వరులు అయ్యారా? వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. కనీసం ఆ ఇంగితం కూడా లేకపోయింది కేసీఆర్ గారికి. వరి పంటే పంటే పండే భూముల్లో ఇంకొకటి పండించడం చాలా కష్టము అనే ఇంగితం కూడా లేకపోయింది మేధావి కేసీఆర్ గారికి.
7.5 సంవత్సరాలలోనే 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది వాస్తవం. కేసీఆర్ గారు ఏ ఒక్కరి కుటుంబాన్ని పరామర్శించలేదు, పైసా సహాయం ఇవ్వలేదు. ఈ రోజుటికి కూడా వేల మంది ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రభుత్వ సహాయం కోసం. కేసీఆర్ గారికి ఒక్కరికంటే ఒక్కరిని ఆదుకోవాలి అన్న ఇంగితం ఇంతవరకు పుట్టలేదు. దున్నపోత మీద వాన పడినట్టు ఎంతమంది చచ్చిపోతే నాకేమి అన్నట్లున్నారు కేసీఆర్ గారు. పిల్లికి కూడా పాలు పోయాడు కానీ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఉత్తినే దావత్ ఇస్తానన్నాడు అన్నాడంట ఒకడు. మన రాష్ట్రంలో మన చుట్టుపక్క ఇంతమంది రైతులు, వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అస్సలు పట్టని కేసీఆర్ గారు ఎక్కడో హర్యానాలో రైతులు చచ్చిపోయారట, వాళ్ళకు 3 లక్షలు ఇస్తాడట, అది కూడా 3 రోజుల్లోనే ఇస్తాడట. మరి ఇక్కడ ఇన్ని నెలలు గడిచినా సంవత్సరాలు గడిచినా ఎందుకు పట్టించుకోవడం లేదు కేసీఆర్ గారు? మీరు ముఖ్యమంత్రి కదా, అంటే మన వాళ్ళు రైతులు కాదా? వీళ్ళ ప్రాణాలు ప్రాణాలు కాదా? వీళ్ళు ముఖ్యం కాదా? అసలు ఏ ముఖ్యమంత్రికైనా ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే మారల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ పార్టీకే రాజీనామా చేసేసి ఉండాలి. ఏ సిగ్గున్న ముఖ్యమంత్రి అయినా ఆ పని చేసేవాడు. కానీ మన కేసీఆర్ గారికి లేదు. కేసీఆర్ గారు కేసీఆర్ గారికి చేతనైందల్లా గలీజ్ తిట్లు, గారడి మాటలు. నాకు ప్రజెంట్ చేసినప్పుడు ఈ పేపర్లు మీద ఈ కవరింగ్ పేపర్ ఒకటి, ఎంటీ పేపర్ ఒకటి పెట్టి ఇచ్చారు. కారణం ఏమిటో తెలుసా? ఎందుకంటే ఈ కింది పేపర్ల మీద కేసీఆర్ గారు అన్న తిట్లున్నాయి. మనిషి అన్నవాడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు కనుక ఒక కవరింగ్ పేపర్ కూడా ఇచ్చారు. నాకు చూపిస్తాను. చాలా మందికి వీటిలో అర్థాలు కూడా తెలియదు, నాకైతే అర్థం కూడా కాలేదు కొన్ని. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆలోచించాల్సిన ఆలోచనలేనా ఇవి? ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా?